అద్భుత కరుడు యేసయ్యా ఆశ్చర్యకరుడు యేసయ్యా ఆశ్చర్యకరుడు యేసయ్యా జీవపూటలు యేసయ్యని మాటలు నిత్య జీవపూటలు వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును నిరాశలో నిట్టుకులో ఓదార్పు నిచ్చును హృదయాలను హత్తుకొని నిమ్మళింపజేయును ఆ అద్భుత కరుడు యేసయ్యా ఓ ఓ ఆశ్చర్య కరుడు యేసయ్యా ఆ అద్భుత కరుడు యేసయ్యా ఓ ఓ ఆశ్చర్య కరుడు యేసయ్యా యేసయ్యని మాటలు జీవ పూటలు బోధించగా జనులు మూడు దినములైన అన్నపానమే మరచిరి కొండ మీద యేసయ్యా నోరు తెరచి బోధించగా జనులు మూడు దినములైన అన్నపానమే మరచిరి కని విని ఎరుగని అద్భుతమును వీక్షించిరి ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి ఆహారం కని విని ఎరుగని అద్భుతమును వీక్షించిరి ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి ఆహారం అద్భుత కరుడు యేసయ్యా ఆశ్చర్య కరుడు యేసయ్యా అద్భుత కరుడు యేసయ్యా ఆశ్చర్య కరుడు యేసయ్యా యేసయ్యని మాటలు నిత్య జీవ పూటలు క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? మంచిది. ఈ శుభ సమయంలో మీందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో మనము దేవుడు ఇది మొదటి నెలలో ఈ ఇటురీతిగా మనముల కొనసాగిస్తా నడిపిస్తున్న దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మనమందరము మన కుటుంబాలు మన బిడ్డలు క్షేమంగా ఉండాలని ప్రభుని నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి. మరి నిత్యం ఇలాగా మనం కొనసాగుతూ దేవునిలో కలిసి సహవాసం చేస్తూ దేవుని యొక్క అడుగుజాడలో మనము ప్రయాణం చేసే అకృప మనకు అధికంగా దేవుడు ఇవ్వాలని కోరుకుని ప్రార్థన పూర్వకంగా ఉందాం. ఇక నేను వాక్యపు లోతునకు వెళ్తాను. వాక్యం లోతునకు వెళ్ళి దేవునితో మనం కొంత సంగతులను నేను నేర్చుకుందాం.
పరిశుద్ధ గ్రంథములో నుంచి మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము మరి 3వ రెండవ వాక్యము నుంచి మనం బయలుదేరదాం. నేను చదువుతాను, మీరు చూడండి. ఆ కాలమందు ఏలి కన్నులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలముందు పనుకొని ఉండగా దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందస్సమున్న యెహోవా మందిరములో పనుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచెను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన తండ్రి, పరిశుద్ధుడా, నీకే స్తుతి స్తోత్రములు. ఈ ప్రశస్తమైన సమయంలో నాయనా మీ మెల్లని స్వరము మాకు వినిపించండి. పరిశుద్ధాత్ముడా, మామ్మల నడిపించండి సర్వసత్యములోనికి. నీ బిడ్డలను ఈ వాక్యం వినగల సెవి, గ్రహించగల హృదయం అందరికీ మీరు దయచేయమని, కూడిచేరి వచ్చిన బిడ్డలను బ్లెస్ చేయమని, ఆశీర్వాదకరంగా మార్చమని యేసునామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరొకసారి మీ అందరికీ వందనాలు. ఇక వాక్యపు లోతునకు వెళ్దాం. బయలుదేరదామా? రండి. ఇక్కడ ఒక మాట ఉంది మనం చదువుకున్న దాంట్లో. ఏముంది? యెహోవా మందిరములో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచాను. ఇది సిలోహు మందిరం. ఈ సిలోహు మందిరానికి మరి అన్న అనే ఒక ఆమె, ఒక సిస్టర్ గారు, మన సిస్టర్ గారు, ఆమె ఆ దినములలో ప్రతి సంవత్సరము ప్రతి ఏటా వచ్చి అక్కడ మొక్కుబళ్ళు తీర్చుకొని వెళ్తున్న సమయం. అది సిలోహు మందిరం. దానికి దైవజనులు ఏలి, మొట్టమొదట ఏలి, ఆయన మొట్టమొదట దేవాలయానికి యాజక ధర్మం జరిగించే ఆ స్థితిగతులు కలిగిన వ్యక్తి ఏలి. ఆయన ఆ మందిరంలోనికి మరి వస్తపోతున్నప్పుడు ఈమెకు ఒకటి కొదువ ఉంది. ఆ కొదువ ఏంటో తెలుసా? ఆమెకి పిల్లలు లేరు, ఆమె గర్భము తెరువబడలేదు. ఈ నింద భరించలేకుండా ఉన్నది. తన పక్కన ఉన్నటువంటి మరి ఆమెతో కూడా ఇబ్బందులు కలుగుతా, ఆమె ఎంత వేదన పడుతూ ఎంత చింతాకాంతురాలై మరి ఆ దినములలో ఆ స్థితిలో ఉండి ఆ వేట వచ్చి ఆ మందిరంలోనికి వచ్చి ఆమె చింతిస్తూ ఉంది. ఆమె దేవునితో ఏకమై ఏమి తెలియని, పక్కన ఏం జరుగుతుందో కూడా తెలియని స్థితిగతులతో ఆమె తన్మయం చెందుతూ ఉన్న సమయం అది. ప్రభు కోసము ప్రభుని అడుగుతున్న ఆ రిలేషను ఐక్యమైపోయింది, ఏకమైపోయింది ప్రభుల్లో. ఆ ప్రార్థనలో పట్టుదల కలిగిన ప్రార్థన, నిరీక్షణతో కూడినటువంటి ప్రార్థన. ఆ విధంగా ఆమె ఆ మందిరంలో, ఆ సిలోహు మందిరంలో ప్రార్థన చేస్తూ ఉంటే దైవజనుడైన ఈయన కూడా చూసి ఏమిటి, అప్పుడే ఉదయం అవ్వలేదే, ఆమె మత్తురాలైపోయింది అనుకునే సమయం అట్లా ఆమె కనిపిస్తూ ఉంది. అయితే ఈమ స్థితిగతులు ఏమిటంటే, ఈ లోక నింద భరించలేక, ఇవన్నీ భరించలేనప్పుడు ఏం చేయాలో ఈ మాటలతో మనం నేర్చుకోవచ్చు. ఒకవేళ ఆ సిస్టర్ నిన్ను ఎవరైనా దూషిస్తుంటే, నువ్వు ఒకవేళ నింద ఏదైనా పడుతున్నట్టయితే, నువ్వు చేయవలసిన పని ఇది, ఈ అన్న చేసిన ప్రార్థన చేయాలి, అన్న చేసిన ప్రార్థన చేయాలి. ఆమె తన్మయం చెందిపోయింది, పరవశిస్తూ ఉంది. ఎవరిలో? దేవునిలో. మొరపెడుతుంది. ఆ మొరలో ఆమె ఏం చేస్తుందో తెలియట్లేని పరిస్థితి ఏర్పడుతుంది. అట్లా ఆనుకున్నది ప్రభుని. ఆనుకోబట్టే దేవుడు ఆమె విన్నపములను
విజ్ఞాపన ఆయన ప్రార్థనకు సేవయోగ్యాడు దేవుడు. చూసారా, సేవయోగ్యాడు. ఎప్పుడైతే నువ్వు దీనులవై దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావో తప్పక దేవుడు చెవియొగ్గుతాడు నీ ప్రార్థనకి. అన్న ప్రార్థనకు చెవియొగ్గి గొప్ప ఎత్తిని ఆమె గర్భవాసమున పుట్టించాడు. ఆయనే సమూయేలు. ఆమె గర్భవాసమున గొప్ప ఎత్తి, గొప్ప దైవజనుడు ఏలికి అంతుపట్ట ఆ బాలుడుగా ఉన్నప్పుడే ఆయన మాట్లాడే మాటలు, ఏలి దగ్గరికి వచ్చి నన్ను పిలిచావా అని అడుగుతుంటే ఆశ్చర్యపోయాడు ఏలి. నీ పిలవలేదే, ఏమిటి ఈ బాలుడు, వెళ్ళి పండుకో, నీ పిలవలేదని అని చెప్తున్నాడు కదండి వాక్యంలో. అయితే మళ్ళీ గ్రహించాడు ఏలి, నీ పిలవలేదు, సమూయేలుని దేవుడు పిలుస్తున్నాడు. చిత్తము ప్రభువా అను ఇటు రీతిగా సమూయేలును దేవుడు పిలిచాడు. ఆమె గర్భము ఎంత ధన్యమైంది. ఎటువంటి కొడుకును దేవుడిచ్చాడు? ప్రార్థన చేస్తున్న తల్లిదండ్రుల గర్భముల నుంచి గొప్ప యక్తులను పుట్టిస్తాడో. తల్లిదండ్రులారా, మీరు చేసే ప్రార్థనే మీ బిడ్డలు. గొప్పవాడిగా దేవుడు పుట్టిస్తున్నాడంటే మీ ప్రార్థన విజ్ఞాపనే. అంత గొప్ప పిల్లలు అయ్యారంటే అది తల్లి గర్భములు రూపించమన్న పడక మునిపే ఆయన ఏర్పాటు సంకల్పం ఉంటుంది. సమూయేలుకి అదే, ఆమె ప్రార్థన ధూపం, తండ్రితో ఐక్యమైపోయిన ఆ రిలేషన్ గొప్ప శక్తి కలిగిన కుమారుని దేవుడిచ్చాడు. ఆయనే సమూయేలు. ఆమె ఇచ్చిన వెంటనే ఏం చేసింది? మళ్ళీ ప్రతిష్ఠిత చేసింది దేవునికి. పాలు విడిచిన వెంటనే త్యాగం చేయాలండి. త్యాగం ఎప్పుడైతే చేస్తావో దేవుడు నీకు, నీ కుటుంబానికి ఆశీర్వాదములు వస్తాయి, దీవెనలు వస్తాయి. అప్పుడే అబ్రహాం త్యాగం చేశాడు కాబట్టి విశ్వాసులందరికీ తండ్రి అయ్యాడు. ఏ విశ్వాసి ఎవరు, నువ్వు విశ్వాసి అయితే అబ్రహాము నీకు తండ్రి. అది రిలేషన్, ప్రభువుకు మనకున్నటువంటి సంబంధం, సత్సంబంధం. ఈ విషయాలు బైబిల్ గ్రంథంలో లిఖించబడినవి. ఈ మాటల మకరంధం చాలా ఇలువైంది. జుట్టు తేనె దారాల కంటే అతి మధురం వాక్యం. ఎప్పుడయ్యంటే ఈ యొక్క వాక్యములున్న సారము నువ్వు మింగుతుంటవే, జీర్ణించుకుంటుంటదే నరనరాలకి, అప్పుడు మధురం వాక్యం. ఈ మాట చాలా ఇలువైంది. మరి సమూయేలును యెహోవా పిలుచటం అనేది చాలా ఇలువైనది. బాలుడిగా ఉన్నప్పుడే చూసారా, బాలుడిగా ఉన్నప్పుడే ఎంత ప్రణాళిక దేవునికి మన ఎడల. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి నెలలో ప్రభువు మాట్లాడే ఈ పరిశుద్ధమైన మాటలు మనకెంత గొప్ప మాటలు. మరి సమూయేలు బాలుడిగా ఉన్నప్పుడే పిలిచాడు ఏలి. ఇక నేను పిలవలేదు కాబట్టి దేవుడు దర్శిస్తున్నాడు సమూయేలుని, దేవుడు పిలుస్తున్నాడు సమూయేలుని, దేవుడు కటాక్షము పొందుతున్నాడు సమూయేలు అనుకొని చిత్తము ప్రభువాను అన్నాడు. ఆయన పిలిచాడు, ఆయన ఆత్మతో నింపుకున్నాడు, ఆయన చేతులు పాత్రగా మలుచుకున్నాడు, ఆయన మహిమైశ్వర్యంతో నింపాడు సమూయేలుని. సమూయేలు పెరిగి పెద్దవాడైనప్పుడు గొప్ప దైవజనుడయ్యాడు, ప్రవక్త అయ్యాడు, న్యాయాధిపతి అయ్యాడు. మనము పెరిగి పెద్ద అయినానికి ఏమవుతున్నాము? ఒకసారి గమనించినట్లయితే, ఒకసారి గ్రహించినట్లయితే
ఇది అసలు బాలుడుగా ఉన్నప్పుడే దర్శించాడు ప్రభు. పెరిగి పెద్దవాడైనాక గొప్ప ప్రవక్త అయ్యాడు, గొప్ప దైవ సేవకుడు అయ్యాడు, దైవ జనుడు అయ్యాడు. ఎంతో మంది గొప్ప గొప్ప వారిని అభిషేకించాడు. గొప్ప గొప్ప విషయాలు దేవుని సత్యమును బయలుపరిచాడు. ఆ మహిమేశ్వరుని ప్రజలింపజేశాడు. మరి నీవు నేను ఏం చేస్తున్నాము? బాలుడుకున్నప్పుడు ఏం చేశాము? మన యవ్వన దిశలో ఏం చేస్తున్నాము? మన వృద్ధాప్య దిశలో కూడా ఏం చేస్తున్నాము? దైవజనుడు వెళ్తుంటే దైవజనుడు ఆ సమూయేలు గారు మీరు సమాధానంగా వస్తున్నారా నాయనా అని అడిగొల్లుంట. ఆ ఎఫ్రాయిము మాన్యము ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు వాళ్ళు పెద్దలంతా అడిగారు, మనం వెళ్తుంటే ఏమడుగుతున్నారు? అయ్యగారు మీరు వస్తే ఏమేమి మంచి పదార్థాలు వండాలి, నాకు నైవేద్యం పెట్టు. మన పరిస్థితులు జాగ్రత్తగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే మాటలలో స్వచ్ఛత ఉంటుంది, పరిపూర్ణత ఉంటుంది. రియల్ ఫ్యాక్ట్, వాస్తవం, సత్యం. ఇది సత్యం. సమూయేలు గారు వెళ్తుంటేనేమో అయా నీ సమాధానంగా వస్తున్నామని అడుగుతున్నాను, మనం వెళ్తుంటేనేమో ఏం తింటారు మీరు, ఏం వండమంటారు, ఇంకేమి ఇష్టము, ఏంటి మార్పులు ఎలా వచ్చినాయి, ఎలా మార్పు చేశావు, ఆ మార్పు చేసింది ఎవరు? నీవు నేనే. కళ్ళను చూసుకో, ఎక్కడుందో బైబిల్ గ్రంథంలో. వాక్యం బోధించే వాళ్ళకి మంచి పదార్థాలు పెట్టాలని ఉంది, కానీ అది రీజనే, కానీ అది ఏమిటి, ఆ పదార్థాలు ఏమిటి అసలు? నేను వస్తున్నాను నువ్వు అది వండి పెట్టమనే? నోనో, మీరేమనుకోవద్దు. దయచేసి ఇది దేవుని స్పిరిట్, ఇది అటువద్దు. దైవజనుడు సమూయేలు వెళ్తుంటే గజగజ ఉనికి వాళ్ళు, ఎందుకని ఏం మాట్లాడతాడో, దేవుని చేత ఏమి వాక్కు తీసుకొని వస్తున్నాడో, మన జీవితాలు బాగుపడటానికి ఆయనతో ఏం మాట్లాడనై ఉన్నాడో, అది రిలేషన్ ఉండేది. అది పరిశుద్ధాత్మ దేవునికి మనకున్న సత్సంబంధం. ప్రియా నేస్తమా, ఇది ఉంటే ఎంత బాగుంటుంది. మంచిదే, మన విశ్వాసులు, మన దైవజనులు మనము వర్ధిల్లాలి, మంచిదే, ఆశీర్వించబడాలి, మంచిదే, దీవెనకరంగా ఉండాలి, మంచిదే, అన్ని మంచి మంచి పదార్థాలు కూడా మనము తినాలి, మంచిదే, అంతే మంచిదే. కానీ దోషముండే పరిస్థితులు తెచ్చుకోకూడదు. ప్రభు యొక్క చిత్తము ఏమిటో గ్రహించుకొని ప్రయాణం చేయాలి. చిత్తము ప్రభు అన్నాడు, ఆయన చిత్తమును బయలుపరిచాడు సమూయేలుకి. ఆ చిత్తం ప్రకారంగా ఆయన జీవిత పర్యంతం ముగించాడు. మన జీవిత పర్యంతము ఎలా ఉంది? ఏమి తిందుమా, ఏమి తాగుదమా, ఏమి ధరించుకుందామా, ఇంకెంత సంపాదిద్దామా, ఏ ఫ్లైట్ల మీద ప్రయాణం చేద్దామా, ఏ అమెరికా వెళ్దామా, అక్కడి నుంచి ఎంత ఏంటి, ఇక్కడ తెచ్చుకొని ఇదంతా సంపాదించుకొని ఈ దేవుని విశ్వాసులను కానీ దేవుని నిజమైన సేవకులను కానీ ఇబ్బంది పరుస్తున్నామా? ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడేది, నేను నువ్వు మాట్లాడే కావు. ఈ మాటలు ఉన్నాయి, ఉన్నట్టుగా మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడు. లేని ఏమాత్రము మాట్లాడాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో నూతన క్రియ నీలో జరగాలి. ఇప్పుడు నా జీవితంలో నూతన క్రియ చేశాడు, అప్పుడు ఆల్రెడీ నాకు, నేను గుండెలు నిండా చెప్పగలను నేను. ఎందుకో తెలుసా, నేను ఈ నెల 31 రిటైర్మెంట్, జనవరి 31 2022 2 సంవత్సరాలు పెంచారు నా ఉద్యోగాన్ని. నూతన క్రియ చేసినట్టే కదా దేవుడు, నూతన సంతోషము, నూతన ఆనందం. అయి దేవుడు చేసే కార్యాలు కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి అగోచరం. దేవుని కార్యాలు చూడాలి, దేవుని కార్యాలతో
మనము ప్రయాణం చేయాలి, దేవునితో మనం ప్రయాణం చేయాలి. రిలేషన్ అది. ఏలీ ఉన్నాడు, ఏలీ కొడుకులకు అవకాశం లేదు. సమూయేలుకి ఆయన వ్రతాన పుట్టాడు, వరాన పుట్టాడు, దేవుని యొక్క అభిజం శిగిరించింది, విస్తరించింది, పరిమళించింది, అనేక వ్యక్తులను మరి సన్మానించింది, అభిషేకించింది. సౌలును అభిషేకించడానికి సమూయేలే, దాని దావీదును అభిషేకించడానికి సమూయేలే, ఇంకా ఇంకా ఎన్నో గొప్ప కార్యాలు. ఆ కార్యాలు మన తవ్వతలేదంటే ఏం కారణం ఏంటి? గ్రహించావా? ఎప్పుడన్నా గమనించావా? దేవునికి తిరుగుబాటు చేసిన ఆనాడు జనులు, ఈనాడు జనులు ఒకే రీతిగా ఉన్నారు. ఆనాడు తిరుగుబాటు చేస్తే తెగులతో మొత్తాడు దేవుడు, ఐగుప్తు దేశంలో కానీ అరణ్యములో కానీ జరిగింది. ఈనాడు కూడా తిరుగుబాటు చేసినందుకే ఈ తరుడు వేక, ఈ కరోనా. ఒమిక్రాన్ అంటే ఏంటి? అదే తెగులు. కరోనా అంటే ఏంటి? అదే తెగులు. తెగులు అయినా కష్ట నష్టాలైనా ఏది వచ్చినా దేవుని పిల్లలకి ఏమాత్రం నో నథింగ్. అది విషయం. ప్రియా నేస్తమా, బతిమిరడి నీతో మాట్లాడుతున్నాను, ముఖాముఖిగా మాట్లాడుతున్నాను. ఏంటో తెలుసా? నిన్ను పిలిచాడు దేవుడు, సేవ నమ్మకంగా చేయి. ఏర్పరచుకున్నాడు నిన్ను, నమ్మకంగా చేయి, నమ్మకంగా బ్రతుకు, ఆకలి దప్పులు కలిగి జీవించు, నీ ఇష్టానుసారంగా జీవించోగాకు. ఇవన్నీ అధికమైన అంటే దేశమంతా, ఎందుకంటే తిరుగుబాటు, దేవుని మీద తిరుగుబాటు, అసంచలమైన మాటలు, జీవితమంతా పాడు చేసుకుంటా ఇలాంటి జీవితంలో కొనసాగుతున్నాము కాబట్టే మనము ఇవన్నీ వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. దేవుడు దయామయుడు, దయ ఇంకా ఉంది, ఆయన కటాక్షం ఇంకా ఉంది, ఆయన కృపా సత్య సంపూర్ణుడు. ఆ కృపను మన నుంచి దూరం చేయట్లేదు. అది దేవునికి మనకున్నది. ఒక ఎత్తున అలరోజు స్నేహం సహవాసం చేసావంటే ఐదో రోజు ఆడిట్ట టోడు, ఈ ఇట్ట టోడు, ఆడట్ట ఈ ఇట్టని ఆనోడితేనే పలకొచ్చా? గమనించండి, పలకొచ్చా? నీ నోట పరిశుద్ధమైన మాటలు మాట్లాడుతూ మరి మళ్ళా అపవిత్రమైన మాటలు పలకొచ్చా? చెప్పొచ్చా? అసలు నీ సహోదరుని వ్యర్థుడు అంటేనే నువ్వు తీర్పులోనికి వస్తావు. నీ సహృతో సహవాసం చేయకపోతేనే నువ్వు సీక్రెట్లో ఉన్నవాడివే. కనుక భూలోక జనాంగమా, దేవుని సొత్తైన ప్రజలారా, ఇది అసలు శిష్యులైన దేవుని వాక్కులు. ఎందుకంటే మనము ప్రేమించినట్టుగా నటిస్తున్నాం, తీసిపడేయండి నటన. నిజమైన ప్రేమ, దేవుని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, అది కలిగి జీవించు. అప్పుడు మనకు సుభిక్షమైన పాలన వస్తుంది, సుభిక్షమైనటువంటి ఈ కరోనా నుంచి భయము తొలగిపోతుంది, అన్నీ వస్తున్నవి. కనుక సమూయేలుని దేవుడు ఎన్నుకున్నాడు, అన్న ప్రార్థన ఆలకించాడు, గొప్ప దైవజన్ని ఆ గర్భంని తీసుకొచ్చాడు, మహామహా వారిని కూడా, వారికి కూడా న్యాయాధిపతిగా న్యాయం తీర్చాడు, దైవజనుడిగా ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, ప్రవక్తగా ఎన్నో ప్రవచన ఆత్మకమైనటువంటి వాక్కులను దేవుడు ఆయన నోటి నుంచి వెలువడింది. సమూయేలులాగా సేవ దృక్పథములు ఉంటే ఎంత మేలు,
ఎంత వాత్సల్యత, అది ఎంత ప్రేమ, ఎంత మమకారం. ప్రేమతో ఆయన చెప్పే ప్రతి మాట బ్రతికించబడ్డారు. సౌలు పోగొట్టుకున్న జీవితాన్ని దావీదుకు ఇచ్చటానికి సౌలు మరి ఆ యొక్క సమయంలో ఎన్నుకున్నాడు. వెళ్ళి దావీదును అభిషేకించమని సౌలు ఊరుకుంటాడా ప్రభు అంటే ఆయన్ని నేను చూసుకుంటాను వెళ్ళమంటే వెళ్ళిపోయాడు. అది ధైర్యం. నువ్వు ఒక మాట చెప్తే ఒక వ్యక్తి అక్కడి నుంచి అడుగు ముందుకేయలేవు, మనుషులను మప్పిపెడుతున్నావు. అలాంటి పరిస్థితులు లేవు, ఉండకూడదు దేవుని సేవకుడికి. దేవుడు ఏర్పాటు చేసుకున్న తల్లి గర్భములు ఏర్పాటు చేసుకుంటాడు. దావీదును తల్లి గర్భములు ఏర్పాటు చేసుకున్న రీతిగా మనందరినీ తల్లి గర్భములు ఏర్పాటు చేసుకుంటాడండి. మా అమ్మ చెప్తూ ఉండేది, నాయన లేక లేక నీవు మాకు నిన్ను ఒక వరముగా ఇచ్చాడు దేవుడు, అందుకనే దేవుడిచ్చిన దానమని దేవదానమని పేరు పెట్టుకున్నావు నాయన. నువ్వేమో ఈ స్థితిగా ఉన్నావు నాయన, నా కొరకు విపరీతంగా ప్రార్థన చేసేది మా అమ్మ. ఆమె బ్రతుకుననే నేను రక్షణ పొంది దేవుని సువార్త ప్రకటించటము దేవుడు నాకు ఇచ్చాడు. నేను వస్తు మంచోడిని కాదు, అసలు నా జీవితమే భయంకరమైన జీవితం. నేను అన్న అడిగిన ప్రభువుని, నేను పాపులలో ప్రధానమైన పాపిని ప్రభువా, నేను కావాలా నీకు ఇంకొకరిని ఏర్పాటు చేసుకో, నీ పరిశుద్ధమైన వాక్యం బోధించడానికన్నా నోనో నీ కుడి చేయి నేను పట్టుకున్నాను అన్నాడు. ఆయన పట్టుకున్నాడు కాబట్టి నేను నడిపించుకోలేకపోయాను. కొంచెము దేవుని సన్నిధిలో స్థిరముగా నిలబడతాని కృప అనుగ్రహించి, అందుకే ఫస్ట్ కీర్తన నిలుపు మా దేవుని సన్నిధిలో, అల్పయు ఒమేగయు నీవే దేవ, ఆది అంతం నీవే ప్రభు అని నేను రాసుకోవటం జరిగింది. ఆది అంతం నీవే ప్రభు అని రాసుకోవటానికి దేవుడిచ్చాడు. మరి మనందరికీ మన గొప్ప మహిమేశ్వర్యంతో నింపాలి దేవుడు, మన కుటుంబాలను ఆశీర్వించాలి దేవుడు. అన్నీ మన బిడ్డలం, మనము దేవుని సన్నిధిలో ఒలీవ మొక్కల వలె ఎదగాలి, ఆ పుష్పము వలె పరిమళ సువాసన ఎదజల్లాలి. లెబనోను పర్వతం మీద దేవదారు మొక్కల వలె మనము ఉండాలని దేవుని కోరిక, సంకల్పం. దాన్ని నెరవేర్చుదాం ఈ సంవత్సరంలో. ఈ మొదటి నెల నుంచి ఆఖరి నెల వరకు దేవుడు ఆయన బలీయమైన రెక్కల కింద ఒదిగి మనం ప్రయాణం చేద్దాం. అప్పుడు మన కుటుంబాలు, మన బిడ్డలు దీవించబడతారు. దేవుడి మాటలు మన ఇంటిలో దీవించి ఆశీర్వించునుగాక, ఈ వాక్యం ఫలించి విస్తరింపజేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి, కన్నులు మూయండి. మహాగుణుడమైన తండ్రి, స్తోత్రములు, వందనాలు. మీ మెల్లని స్వరం వినిపించి కొన్ని వాక్య సత్యములను మాకు బోధించినందుకు కృతజ్ఞతలు. మేము కూడా నీ సేవ దృక్పథములో నాయన ఆ ఆత్మీయ తీవ్రత కలిగి ప్రయాణం చేసే భాగ్యం దయచండి. ఈ వాక్యమైన ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డలను, ప్రతి హృదయాన్ని తెప్పరిల్ల చేయండి, నూతన అనుభూతులను కలగచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుని యేసు క్రీస్తు ప్రభులు అనుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యున్న సహవసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తొడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ ఇవ్వండి. మరొకసారి మీ అందరికీ వందనాలు.